జగనన్న చెప్తున్నా కదా వాహన మిత్ర పేరుతో మేము ఆటో వాళ్ళకంతా 10,000 ఇస్తున్నాము వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు అని ఒక ఆటో డ్రైవర్ గా మీరేమంటారు దో ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తున్నారు అది న్యాయమే లేదని చెప్పలా 10,000 ఇస్తున్నారు గానీ దేనికి లాభం 10,000 ఇస్తున్నారు ఒక ఫోటో పడుతున్నారు 1180 రూపాయలు 85 రూపాయలు చేస్తున్నారు మెసేజ్ దోవన బాతుంటే నిలిపి ఒక మెసేజ్ కొడితే 1180 రూపాయలు వస్తుంది ఆ 10,000 ఇగుంటనే గమ్మున అయిపోతే ఆ మెసేజ్లు ఉండవు ఏది ఉండదు ఏది కష్టం అనేది ఉండదు కదా ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ 65 రూపాయలు అయిపోయింది ఆ ప్లేటర్ ఎందుకు దేనికి వచ్చిన బాధ అదేదో ఆ కష్టం అనేది లేకుంటా నువ్వు 45 సంవత్సరాలకి 18,500 వేస్తాను అంటున్నారు దేనికి అంత చెప్పు అమ్మ ఒడి అంటున్నారు అంత దేనికి అవసరమా చెప్పు అంత అవసరంలా కానీ ఒకటి ఆటో డ్రైవర్లను మాట లేదని చెప్పలేదు అంత వేస్ట్ అంత లేకుంటా మెసేజ్లు లేకుంటా ధర్మంగా బతకాలంటే అసలు ఇప్పుడు పొజిషన్ అనేది ఏమంతా ఉంది అది ఏం చెప్పలేం ఏం చెప్పాలన్నా భయంగా ఉన్నది ఒకటి నాకు తెలిసిన వరక ఆటో తోలిన వరక నాకు ఆటో డ్రైవర్ని గురించి చెప్పాలంటే వేస్ట్ ఆ 10,000 అనేది వేస్ట్ ఆ 10,000 లేకుంటా మెసేజ్లు లేకుంటా ఉంటే సాల్వ్ అది ఇంకా సందేల దాకా తెల్లారి నుంచి సందేల దాకా తోలేసి ఇంటికి పోదాం అనుకుంటే భయం వేస్తుంది సాయంకాలం అయితే 400 బండి డ్యూ కట్టాలి బాడుకు కట్టాలి ఇప్పుడు దేని చూసినా రేట్లుగా ఉన్నాయి 20 రూపాయలు అనేది 30 రూపాయలు అంటున్నారు ఏమని తీసుకొని పోతావా ఏం తీసుకోవాలి ఆయిల్ ప్యాకెట్లు కానీ చమురు ప్యాకెట్లు కానీ బియ్యం కానించి మందు క్వార్టర్ తీసుకోవాలంటే ఫస్ట్ 65 రూపాయలు ఉన్నింది ఇప్పుడు 130 రూపాయలు అంటున్నాడు సాయంకాలం దాకా తోలేసి సందేల క్వార్టర్ దాదామంటే ఇంట్లో సోపు దెబ్బలు దాటంలే ఈ దెబ్బలు చూసేదా ఇంకా ఈ కష్టం చూసేదా గమ్మను వండుకుంటా కాలు చూడు ఈ దెబ్బ తగిలింది ఏం చేస్తాం ఈ దెబ్బ తగిలిందని గమ్మను పోయి పండుకుందాం అంటే నిద్ర రావటంలే క్వార్టర్ దాదామంటే ఇంట్లో సోపు దెబ్బలు ఒళ్ళు నొప్పులు పోవటం ఈ మెసేజ్లకు కట్టేదా మేము క్వార్టర్ తాగేదా బియ్యాలకు చూసేదా కష్టాలకు చూసేదా రోడ్లు అంతా గుంటల మెట్లన్నా బండి తోలలేకపోతున్నాము వేస్టే అన్న ఏ చూసినా వేస్టే కానీ ఒకటి ఇప్పుడు చేసేది మాత్రం ఏమో కానీ నమ్మకంలే ఒకటి ఎవరు గెలుస్తారా దేవుడికి ఎవరికి వెంటాల స్వామికి తెలుసు పేదల్లో ఏమున్నదన్నా కష్టాలన్నా ఎక్కువ కష్టాలు పేదల గురించి కష్టాలు ఆ కష్టాలు చూడాలంటే ఒకటి పండ్లు ఇప్పుడు పండ్లకి అందరూ ఇప్పుడు పేదవాళ్ళు అనేది పండ్లకు పోవాలన్నా కొంచెం కష్టమే దేనికి పోవాలన్నా కూలి రేట్లు కూడా పెంచడం లేదు కూలి వాళ్ళకి అలా కష్టమే కదా నాకు తెలిసిన వరకన్నా ఆటో వాళ్ళకు 10,000 చేసేది మానేయండి మెసేజ్లు పెట్టేది మానేయండి ఫైన్ లేకుండా ఉంటే చాలు పోలీసు వాళ్ళు నా చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను దోనపోయే బండ్లను ఆపి మెసేజ్లు ఫైన్ లేకుండా చేయండి ఒకటి 10,000 వద్దు ఆటో వాళ్ళకి ప్రతి వాళ్ళకి 10,000 వద్దు నేనై చెప్తున్నాను కానీ ఒకటి నా పేరు రాము పక్కకి ఇప్పుడు పోతున్నామో ఎట్లా ఇప్పుడు పోతున్నాము ఏదో ఒక దగ్గర టక్కన ఆపి అటు పోతుంటే కూడా ఫైనలైజ్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ కడకపోతే ఊరికేనే అటు పొయ్యి తిప్పిన దానికి 1,100 వేసినాడు తిరుపతి రైల్వే స్టేషన్ కాడ గమ్మను వండుకుంటా ఇంకేం చేస్తాం మేమేం చేయలేకపోతున్నాం సార్ 10,000 వేసేది వదిలేయండి నాకొద్దు నాకొద్దనే వద్దు